పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఒక్క వర్మకే దక్కిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వర్మను అత్యంత మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ మహిళా విభాగ నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి అన్నారు. కొత్తపల్లి మండలం ఉపాడ గ్రామ పంచాయతీ మాయపట్నంలో శ్రీవత్సవాయి లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాబు షురుటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మనవర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి రైతుకి ఏడాదికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 20 లక్షల ఉద్యోగాలు ప్రతి నిరుద్యోగి యువగణం కింద నెలకి 3000 రూపాయలు ఇస్తున్నారు. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అంటగా నిలుస్తున్నారు. ఇంటికి మంచినీరు పథకం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, 5 ఏళ్లలో పేదల ఆదాయం రెట్టింపు, పేదలను సంపన్నులు చేస్తారు. మాయాపట్నంలో రోడ్లన్నీ సానేసియే, ఇవన్నీ చాలా అభివృద్ధి చేశారు. ముందు నేను తిరిగేటప్పుడు ఈ రోడ్లు ఏమీ లేవు, బయట రోడ్లో తిరిగాము మేము అందరూనే. సాయిహాయిల్లో ఇవన్నీ జరిగినాయి, మీరందరూ కూడా సాయి సారి కట్టలో మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలి, మీరందరూ కూడా ఆయన కండగా నిలబడి ఉండాలని కోరుతున్నాను. కరోనా టైంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా అందరికీ పంచిపెట్టారు. ఆరోగ్యపరంగా అందరిని శానిటైజేషన్ అన్నీ చేసి కూడా ఉండి మీ అందరి ముందే ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని అభివృద్ధి వదిలిపెట్టకుండా ఉన్నారు. మీరందరూ కూడా వారి పైకి